వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శశికళ ఇంటికి రావడంతో భయపడుతూ ఇక శశికళకి వడ్డీ డబ్బులు ఇస్తారు నందు ఇక వడ్డీ డబ్బులు తీసుకుంటూ అసలు ఇస్తావు అని అడుగుతుంది త్వరలో అనగానే నీ కంపెనీ దివాలా తీస్తుందని నాకు అర్థమైంది పోనీలే అక్కడ ఉన్నప్పుడు సొంత ఇల్లేనా ఉందని చెప్పి గ్యారంటీ పడ్డాను కానీ నీ భార్యకి విడాకిలిచ్చి ఇక్కడ సొంత కుంపటి పెట్టావు ఎలా తీరుస్తావు అయినా ఈ శశికళ గురించి నీకు మొత్తం తెలుసు కదా ఇక నీ దగ్గర ఉన్న ఈ ప్రాణాలే గుర్తుపెట్టుకోతమ్మీ వచ్చే నెలలో మొత్తం బాకీ తీర్చాలి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక అదే మాటకి లాస్ట్ నందు దగ్గరికి వచ్చి ఏంటి నందు ఇంకా ఆలోచిస్తున్నావు మనం ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి సొంత ఇల్లు ఉంటే ఇలాంటి వారందరూ ఏమి మాట్లాడకుండా ఉంటారు అనగానే ఏం మాట్లాడుతున్నావు లాస్య ఇప్పటికిప్పుడు సొంత ఇల్లా అసలే అన్ని అప్పులు ఉన్నాయి అనగానే ఎన్ని అప్పులున్నా మనం సొసైటీలో గౌరవం అలాగే పరువు ప్రతిష్ఠలు ఉండాలి అంటే ఇదిగో మనకి సొంత ఇల్లు ఉండాలి మీ నాన్నగారు ఆ తులసికి రాసిచ్చారు అని చెప్పంగానే నందు ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా తులసికి శ్రీరామచంద్ర గారు ఫోన్ చేస్తారు ఇక ఫోన్ చేయంగానే చాలా సంతోషపడుతూ బాబాయ్ అని పిలుస్తుంది ఆ మాటకి అలా సంబరపడిపోతారు అటువైపు శ్రీరామచంద్ర గారు రేపు ఒకసారి నువ్వు మా ఆఫీస్కి వస్తావమ్మా అని అడుగుతారు తప్పకుండా అని చెప్తుంది ఇక అలా ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తులసి ఎందుకు రమ్మన్నట్టు ఏమైనట్టు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళ మామయ్య వస్తారు ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ఇక జరిగినదంతా శ్రీరామచంద్ర గారు తన పరిచయం గారి దగ్గర మాటలు అన్నీ చెప్తుంది అయితే తనకి నువ్వు ఇదిగో ప్రమాదం నుండి హాస్పిటల్కి జాయిన్ చేశావు కదా ఇక తన ప్రమాదం తప్పాక థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారేమో అని అంటుంది లేదు మావయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే ఆయనకి నాకు పెద్ద పరిచయం కూడా లేదు అనగానే ఏదైతే ఏమ్మా ఒకసారి పరామర్శించిరా ఏమైంది రమ్మన్నారు కదా అని చెప్తారు ఇది ఇలా ఉండగా ఇక లాస్య అలాగే నందు ఇక అనసూయమ్మ సోఫాలో కూర్చుంటారు ఇక లాస్య అయితే మామిడికాయలు ముక్కలు పెద్దగా కోసి తీసుకొస్తుంది ఆంటీ మీకు బంగినపల్లి మామిడిపాయలంటే చాలా ఇష్టం కదా తినండి అని చెప్తుంది ఇక నందుతో ఇల్లు గురించి కూడా మాట్లాడుతుంది మళ్ళీ ఇక అనసూయమ్మ అంటుంది ఎందుకు నందు లాస్య మాటలు తీసుకోవట్లేదు నువ్వు బాగా సంపాదిస్తున్నావు ఈరోజు కారు కొన్నావు రేపు ఇల్లు కూడా కొను మీ నాన్నగారు ఆవిడికి రాసి ఇచ్చాడు కదా అని చెప్పేసరికి అమ్మ నువ్వు కూడా ఏంటి అని అంటాడు అనగానే లేదు నువ్వు ఇల్లు కొనాలి లాస చెప్పింది వినాలి ఇదిగో లాస్య నువ్వు బంగినపల్లి మామిడికాయలు ఇచ్చావు కాబట్టి నాకు షుగర్ అమ్మా నేను తినను ఆ తులసి అయితే అత్తయ్య నీకు బీపీ ఉంది షుగర్ ఉందని చెప్పి ఏమీ ఇవ్వదు నువ్వు మాత్రం చూసావా అనంగానే ఆంటీ ఎందుకు బంగినిపల్లి మామిడికాయలు ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు అలాగే ఇవి తిన్నాక టాబ్లెట్ వేసుకోండి సరిపోతుంది ఏం తిన్నా పర్వాలేదు అని చెప్తుంది లాస్య ఇక అదే మాట అనుకొని ఇక పళ్ళు మొత్తం తినేస్తుంది అనసూయమ్మ ఇక కడుపు నిండా తినేసాక పడుకుంటుంది అనసూయమ్మ పడుకోగానే తనకి షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతాయి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి చెమట్లు కారిపోతూ ఉంటాయి ఇక తలుపు వచ్చి కొడుతూ ఉంటుంది నందు లాసిది కానీ వాళ్ళు మాత్రం డీప్గా నిద్రపోతూ ఉంటారు ఇటువైపు తులసి ఆలోచిస్తూ ఉంటుంది శ్రీరామచంద్ర కోసం ఇక పాపం అనసూయమ్మకైతే కళ్ళు తిరిగిపోయి ఏం చేయాలో అర్థం కాదు లాస్యా నందు లాస్యా నందు అని పిలుస్తుంది వాళ్ళు ఎంతకీ తలుపు తీయరు ఇక అలాగే తూలుకుంటూ తూలుకుంటూ వస్తుంది ఇక తులసి వాళ్ళింటికి ఇక తులసి వాళ్ళ ఇంటికి వచ్చి పెద్ద పెద్ద కేకలు వేయడంతో తులసి మెలకుగానే ఉండడంతో పరుగు పరుగున వస్తుంది వచ్చి పడిపోతుంది అనసూయమ్మ ఇక తులసికి ఒక్కసారిగా చాలా భయం బాధ వేస్తుంది అందరినీ పిలుస్తుంది అభి ప్రేమ్ దివ్య మావయ్య గారు అని పిలుస్తుంది పాపం అనసూయమ్మ ఇక తులసి వడిలో స్పృహ కోల్పోతుంది పాపం అయితే చాలా బాధ అనిపిస్తుంది అనసూయమ్మ చేతులు చల్లబడిపోతూ ఉంటాయి విపరీతంగా చెమటలు కారిపోతూ ఉంటాయి హుటాహుటిన ఇక అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తారు అనసూయమ్మకి ఇంకా హాస్పిటల్లో ఉన్న అనసూయమ్మకి ఇక డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు ఏంటి షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి బాగా ఇవిడు చాలా డేంజర్ అని చెప్పేసేసి ఇక నర్సులు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు పాప అనసూయమ్మ భర్త ప్రేమ్ అవి అందరూ బాధపడుతూ ఉంటారు నేను చెప్పాను కానీ అది మాట వింటే కదమ్మా అక్కడికి వెళ్ళి ఇదిగో ఇలా అనారోగ్యం కొని తెచ్చుకుంది ఏమయ్యుంటుందో ఏమో అనంగానే ఉండండి మావయ్య ఎందుకంటే మనలాగా తను ఉండాలని లేదు కదా తన కొడుకంటే తనకి ఇష్టం ఇక ఇలా అయ్యిందని తను నిందించకూడదు అని చెప్తుంది తులసి తులసి టెన్షన్ పడుతూ డాక్టర్ వస్తే అడుగుతుంది మా అత్తయ్య గారికి ఏం ప్రాబ్లం లేదు కదా అనంగానే లేదమ్మా తను మొన్నటిదాకా బానే ఉంది రాత్రికి రాత్రే తను ఏదైనా తినిందా అనంగానే ఏం తినుంటారు అని చెప్పేసరికి ఇక తను షుగర్ లెవెల్స్ పెరగడానికి మామిడికాయలు ఎందుకంటే మామిడికాయ ఒక్కదానిలో చాలా షుగర్ ఉంటుంది అలాంటిది ఆవిడ చాలా తిన్నట్టున్నారు అని చెప్పి అంటారు డాక్టరు అంటే మామిడికాయలు తిన్నారా చెప్పాను కదమ్మా ఆవిడ లాస్యా మొన్న పిజ్జా తెచ్చిచ్చింది ఆరాటంగా తినింది ఇక మోషన్స్ పట్టుకున్నాయి ఇప్పుడు మామిడికాయలు తినింది ప్రాణం మీదకి తెచ్చుకుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు తులసి వాళ్ళ మామగారు ఇక అభి ప్రేమ్ అలాగే దివ్య బాధపడుతూ ఉంటారు నానమ్మకి ఏమీ అవ్వకుండా ఉంటుంది కదమ్మా నువ్వు బాధపడద్దు అని చెప్పి ఇక పాపం తులసి బాధని చూసి ఓదారుస్తూ ఉంటారు చూడు తులసి మంచితనానికి ఉన్న వాళ్ళది ఎప్పుడూ కనిపించదు నువ్వు అన్ని జాగ్రత్తలు చెప్తూ ఇక అన్ని ట్యాబ్లెట్లు ఇస్తూ టయానికి వండి పెట్టేసరికి గుండ్రాయిలాగా ఉంది మీ అత్తగారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆమె పెట్టిందంతా తిని ఇక తన ప్రాణాల గురించే మర్చిపోయింది అనగానే ఈ టైంలో అత్తయ్య గారిని తిట్టద్దు మావయ్య గారు ఎందుకంటే తెలుసో తెలియకో తిన్నారు ఈ గండం నుండి గట్టెక్కితే చాలు అని అంటుంది తులసి మార్నింగ్ అవుతుంది ఇక డాక్టర్ అంటారు ఏం ప్రమాదం లేదు కానీ తనకి కొంచెం నీరసంగా ఉంటుంది అంతే ఒక టూ డేస్ తనకి అన్నీ చేసి పెట్టారంటే రికవరీ అయిపోతుంది అని చెప్పంగానే ఇక అనసూయమ్మ కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిసి చుట్టూతూ చూస్తుంది ఇక తులసి అలాగే పిల్లలందరూ దగ్గరికి వెళ్తారు అత్తయ్య గారు అత్తయ్య గారు అని పిలుస్తారు ఆ అని అంటుంది ఏమే మెలకు వచ్చిందా తిన్నదంతా అరిగిందా అని అడుగుతారు అయ్యా తిన్నదేమో కానీ చచ్చిపోతానేమో మీ అందరినీ వదిలేసేసి కన్ను మూస్తానేమో అనుకున్నాను అనంగానే వారత్తయ్యా మీరు అలా అంటే నాకు బాధేస్తుంది అనంగానే ఏమో ఏమో నాకైతే అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసేస్తుంది అనసూయమ్మ ఇక డాక్టర్ వచ్చి అంటారు ఏం కాదు ఆవిడికి పాపం చాలా నీరసంగా ఉంది ఇంకా ఇంకాసేపట్లో కోలుకుంటారు మీరేమి వరి అవ్వద్దు అని చెప్పి వెళ్ళిపోతారు ఇక డాక్టర్ మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అయ్యేసరికి ఇక నందు అలాగే లాస్య లెగుస్తారు అంత చుట్టూ చూసేపాటికి అనసూయం ఉండదు అమ్మ ఏది లాస్య అనంగానే నాకేం తెలిసి నందు ఎక్కడికి వెళ్ళిందో ఇక్కడ ఒక రోజు అక్కడ ఒక రోజు ఉంటారు పోనీలే ఈరోజు పొద్దునే వెళ్ళిపోయింది నాకు టిఫిన్ పని తప్పింది అనంగానే ఇక నందుకి ఫోన్ చేస్తారు ఇక అనసూయమ్మ భర్త అంటే నందు వాళ్ళ నాన్నగారు వెంటనే హాస్పిటల్కి నందు అలాగే లాస్య వస్తారు అమ్మకి ఏమైంది అమ్మకి ఏమైంది అనగానే ఒరే నందు నువ్వు అమ్మని తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు మా ప్రాణాలను మాత్రం తీయకుండా ఉంటే చాలు అనగానే నాన్నగారు ఏంటి అలా మాట్లాడతారు అమ్మంటే మాకు కోపమా అని అడుగుతాడు అమ్మంటే కోపం లేదు పెద్ద వయసు వచ్చాక వాళ్ళు నైట్ పూట ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి పిల్లలు చూసుకునే బాధ్యత ఉంటుంది తులసి ఎప్పుడు నైట్ పూట నీళ్లు పెట్టడం అలాగే మజ్జికి కలిపివ్వడం మమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉండేది ఇక్కడ ఎప్పుడు ఇలాంటి పరిస్థితి మీ అమ్మకి రాలేదు కానీ రెండు రోజులు ఉంటాదనగా ఇక తనకి వండి పెట్టలేదు కాకుండా ఇలా అడ్డమైన గడ్డంతా పెట్టి హాస్పిటల్ పాలు చేశావు అనగానే నాన్నగారు తెలుసు తెలియకో లాసినే నైటు మామిడికాయల కోసిచ్చింది అని అంటుంది అంటాడు నందు ఏంటి నందు ఆంటీ అంటే నాకేమైనా పగ ఆంటీ పాపం మన ఇంటికి వచ్చింది కాబట్టి తనకి ఇష్టమైనవి పెట్టాలనుకున్నాను కానీ అనంగానే ఆపులాస్యా ఆపు పెద్దవారికి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదనేది నీకు తెలీదా చాలా రోజులు ఇంట్లో ఉన్నావు కదా అని అంటుంది బాగుంది తెలిసి బాగుంది ఇప్పుడు నీ చేతికి వచ్చింది కదా ఆంటీ అందు గురించే ఆంటీ కళ్ళు తెరవని అప్పుడు ఏంటో తెలుస్తుంది అనగానే ఆపు ఏం మాట్లాడుతున్నావు తల్లి లాంటి వారికి జాగ్రత్తలు తెలియపోగా ఇక నీ ఇష్టం వచ్చింది పెట్టావు ఒకవేళ నీకు నచ్చక పోతే నా పంపించే లేకపోయావా అని అంటుంది తులసి ఆపు తులసి ఇంకా మాట్లాడింది చాలు అమ్మ మా ఇంటికి ప్రేమతో వచ్చింది మేం కూడా ప్రేమగానే చూసుకున్నాము అమ్మ మెలకు రాని అమ్మ అని చెప్తుంది అని చెప్పి అంటాడు నందు ఇంతలో భాగ్య వస్తుంది లాస్య భాగ్య మాట్లాడుకుంటుంటారు ఏంటి లాస్య ఏం చేశావు అత్తయ్య నీ దగ్గరికి వచ్చినప్పటి నుండి నీకు పనే తీరటం లేదు కదా బావగారితో సరిగా ఉండలేకపోతున్నావు కదా అని అంటుంది ఏమో భాగ్య పని వర్కౌట్ అయింది కానీ ఇదిగో ఆవిడ మళ్ళీ నేను అనుకున్నాను స్పృహ కోల్పోయే ఒక పది రోజులు బెడ్ మీద ఉంటుందేమో పెద్ద కోడలు చూసుకుంటుంది అనుకున్నాను కానీ వర్కౌట్ అవ్వలేదు అని అంటుంది ఇంతలో వెనక నుండి తులసి వస్తుంది నాకు తెలుసు నాకు తెలుసు నువ్వు ఏదో చేశావని భాగ్య అని అంటుంది అక్క నేనేం చేశాను అని అంటుంది ఏంటి నీకు అన్నీ తెలుసు కూడా కనీసం అత్తయ్యకు నువ్వు చెప్పలేదన్నమాట ఏంటి లాస్యా అంటే అత్తయ్యని నువ్వు చూసుకోలేక చంపేయాలనుకున్నావా అని అంటుంది తులసి ఏం మాట్లాడుతున్నావు నాకేం తెలీదు ఆవిడికి షుగర్ ఎక్కువైంది మంచిన పడ్డారు అంతే అనంగానే ఆపు నువ్వేంటో నాకు తెలుసు నీ కొడుకును కూడా చూడుకోకుండా హాస్టల్లో పెట్టావు పాపం కొడుకని చెప్పి మీ ఇంటికి వచ్చింది ఒక్కరోజు కూడా పిడికలు అన్నం వండి పెట్టలేకపోయావు అలాంటిది ప్రేమగా మామిడి పళ్ళు పెట్టావు అంటే ఆవిడ ప్రాణాల మీదకి తేవడానికే కదా అని అంటుంది నువ్వు ఏదైనా అనుకో నా ఇంట్లో నందు నేనే ఉండాలి నాకు ఎవరూ అవసరం లేదు నీకు అత్తయ్య మామయ్య అందరూ కావాలనుకున్నారు కాబట్టి ఇల్లు నీకు రాసిచ్చారు కాబట్టి నువ్వు ఆ ఇంట్లో ఉండు నాకు అవసరం లేదు ఆవిడ ఎంతవరకైనా నందు వాళ్ళమ్మ కాబట్టి నందు పైన ప్రేమ ఉంటుంది నాపైన ఆమెకెందుకు ప్రేమ ఉంటుంది అయినా నేను ఏ తప్పు చేయలేదు ఆవిడ మాత్రం నా ఇంటికి రాకూడదు అని అంటుంది చి నువ్వు ఒక ఆడదానివేనా సాటి ఆడది అంటే తల్లి నీకు కాబోయే భర్త అంటున్నావు నీ భర్త తల్లి నీకు తల్లి లాంటిది నీకు నా అనేవాళ్ళెవరు ఒక ఇంటికి ఇదిగో అత్త మామ పిల్లలు ఆడపడుచు అందరూ వస్తూ ఉంటేనే ఆ ఇల్లు అంటారు అది గృహం అంటారు కానీ నువ్వు మాత్రం నా భర్తనే కావాలనుకున్నావు వీణాకులు కూడా ఇచ్చేశాను నీకు నచ్చకపోతే వచ్చిన రోజునే వెళ్ళమని చెప్పాలి ఆవిడ ఏమయ్యేదో కానీ లాస్యా నువ్వు ఈరోజు బ్రతికిపోయావు అత్తయ్య బ్రతికింది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను లేకపోతే అని అంటుంది ఇక సీరియస్గా అటు తిప్పేసుకుంటుంది లాస్యా ఇక డాక్టర్ అనసూయమ్మకి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు ఇక ఇంటికి వస్తూ జాగ్రత్తగా తీసుకువస్తుంది ఇక తులసి అనసూయమ్మకు మాత్రం లోపల మాత్రం సిగ్గుగా అనిపించిన పైకి మాత్రం గంభీరంగా ఉంటుంది ఇక అనసూయమ్మ కంటుంది అత్తయ్య మీరు నన్ను ఎన్ననుకున్నా ఒకటి మాత్రం చెప్తాను మీకు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళండి రావాలంటే రండి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నేను చెప్పినట్టు ఆరోగ్యంగా మందులు వేసుకుంటూ నేను పెట్టిన భోజనం తినండి ఇక్కడ కడుపారా తినేసి మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళండి ఇక ఇంతగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా మాటలు మీకు నచ్చకపోవచ్చు మెత్తగా కావాలనే చెప్తుందని అనుకోవచ్చు కానీ ఇప్పుడు చెప్తున్నాను నా తల్లి లాంటివారు మీరు మావయ్య గారు ఉన్నంతకాలం ఈ ఇంటిలో నాకు ఏ లోటు ఉండదనిపిస్తుంది అలాంటి మీరు ఇలా ప్రమాదం జరిగితే నేను అత్తయ్యా మీరు ఎన్నో తిడతారు కానీ కసురుగా కోపంగా అంటున్నారు మా అత్తగారే కదా అనిపిస్తుంది ఈ మాటలు మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటే చెప్తున్నాను మీరు మా ఇంట్లో ఉండి భోజనం చేసి ఇక మీ అబ్బాయిని చూసుకొని రండి నాకు అభ్యంతరం లేదు అని చెప్పేసరికి ఇక అనసూయమ్మ ఏమీ మాట్లాడదు ఇక నందు లాసికి సిగ్గేస్తుంది నందు మాత్రం అమ్మా ఈ రోజు నుండి అనంగానే వద్దులేరా నందు నేను మీ నాన్నగారితోనే ఉంటాను ఎందుకంటే ఎన్ని రోజులు నేను మీ నాన్నగారు ఈ ఇంట్లో ఉన్నంతకాలం నాకు ఏ జబ్బు ఇలాంటిది రాలేదు కానీ మీరు ఎనిమిదింటి దాకా నిద్రపోతారు నాకు నా వల్ల కాదు నేను పెద్ద వయసు అయిపోయింది నాకు ఇంత ముద్ద వండి పెట్టాలి కానీ మీకు టైం లేదు అందుగురించే నేను మీ నాన్నగారి దగ్గరే ఉంటాను అని చెప్తుంది ఇక అనసూయమ్మ ఇక ప్రేమ్ అభి ఇక నందు కార్ రెడ్ కార్ ఇచ్చేస్తాడు కదా ఆ కార్లో ఇక నలుగురిని తీసుకుని వెళ్ళిపోతారు ఇక లాస్యా నందు మాత్రం కోపంగా చూస్తూ చూడు లాస్యా మనం తప్పు చేశామని నాకు అనిపిస్తుంది అమ్మకంత ప్రమాదం జరిగినా మనం లే లేవలేదు ఇక తులసి మాత్రం లెగిసి అన్ని చేసింది అనగానే ఆపునందు ఇదిగో ఇలాంటివన్నీ అందరికీ చేసి ఈరోజు ఆంటీని కూడా తన వైపు తిప్పుకున్నారు తన గురించి నీకు తెలియదు ఫస్ట్ మీ పిల్లల్ని తిప్పుకున్నారు మావయ్య గారిని మీ మీ నాన్నగారిని తిప్పుకున్నారు ఇప్పుడు రీసెంట్గా అత్తగారిని తిప్పుకున్నారు అంతే కదా పద మనం చేయాల్సిన పనులు మనకున్నాయి మనకి బోల్డ్ పనులు పనులున్నాయి పద నందు అని చెప్పి ఇక తీసుకుని వెళ్ళిపోతుంది లాస్యా ఇక ఇంటికి వచ్చిన తులసి అత్తగారికి అన్నీ ఇచ్చి మెడిసిన్ ఇచ్చి మావయ్య గారు నేను శ్రీరామచంద్ర గారి దగ్గరికి వెళ్ళి కలిసి వస్తాను ఈలోపు శృతి వంట చేస్తుంది అత్తయ్య గారికి జాగ్రత్తగా ట్యాబ్లెట్లు అన్నీ ఇస్తుంది అని చెప్పంగానే తప్పకుండా అమ్మా వెళ్ళు అని చెప్పి పంపిస్తారు ఇక రామచంద్ర దగ్గరికి వెళ్తుంది ఇక తులసి ఇక రామచంద్ర గారు రామ్మా రా ఇదిగో ఈ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళంతా నా సొంత మనుషులు అనుకుంటాను నువ్వు కూడా ఈ రోజు నుండి నా సొంత మనిషి అయిపోయావు ఎందుకంటే బాబాయ్ అని ప్రేమగా పిలిచావు కదా అనంగానే అయ్యో నేను మంచి వాళ్ళందరూ ఒక చోటికి వచ్చినట్టు అనిపిస్తుంది ఇది నా ఇల్లులాగే అనిపిస్తుందండి అని చెప్తుంది సరే అమ్మా నేను ఒక విషయం చెప్తాను నువ్వు కాదనకు కదా అనంగానే ఏ విషయం థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా అది చాలా చిన్న విషయం ఎందుకంటే మీరు నలుగురికి అన్నం పెట్టే చెయ్యి మీరు థ్యాంక్స్ చెప్పకూడదు అనంగానే లేదమ్మా నాలాగే ఆదర్శ భావాలున్నా నీకు నా ఫ్యాక్టరీని ఇస్తున్నాను నువ్వు ఈ రోజు నుండి మేనేజర్ అలాగే నీకు తెలిసిన మిశ్రా గారు తప్పకుండా నాకు కొన్ని వర్క్స్ ఇస్తానన్నారు ఎందుకో తెలుసా నువ్వు నేను కలిసి బిజినెస్ చేస్తే మీ నీది అంత కొత్త తరంగా ఉందని చెప్పారు ఇక నా పాత తరానికి నీ కొత్త తరం జోడైతే మనం బిజినెస్లో ముందుకు దూసుకోవచ్చు అనంగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది తులసి ఏమంటున్నారు నాకు ఏం తెలుసు అని అంటుంది ఈ ఫ్యాక్టరీ ఫస్ట్ పెట్టినప్పుడు నాకు ఏం తెలీదు కానీ అన్నీ అన్నీ తెలుసుకున్నాను నువ్వు కూడా ఎంతో ఎదుగుతావు తప్పకుండా ఇదిగో నా పోస్ట్ని నీకు ఇస్తున్నాను నువ్వు ఈ వీళ్ళందరినీ నాలాగే చూసుకుంటున్నావని నమ్ముతానమ్మా అని చెప్పి ఇక తను తన ప్రాజెక్ట్లో అలాగే తన బిజినెస్లో సగం వాటా అనేది తులసికి చూసుకోమంటారు శ్రీరామచంద్ర గారు ఇక అయితే నోటి వెంట మాట రాదు ఇలా ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్